సరే ఏదైనా కష్టం వస్తే ఈజీగా బయటపడచ్చు, లైఫ్లో ఇవన్నీ సహజమని చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ మీలాగా చెప్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏది ఫేస్ చేస్తారో కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్తూ ఉంటారు. బట్ అట్ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనేది మనం గెస్ చేయలేం. ఎందుకో నాకు ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వు అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక పేరు ఉన్నారు, వాళ్ళ వైఫ్ రీసెంట్గా చనిపోయింది. ఆయనకి దాని నుంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్ కపుల్, ఒక 30 ఉంటాయి ఇద్దరికి, 30-32. సో అలాంటి కపుల్లో ఒక పేరు, అందులో ఒక ఆయన చనిపోతే అది ఎంత చాలా బాధగా ఉంటుంది, అది బయటకు రావడం కూడా చాలా కష్టం. మీరేమో చాలా ఈజీగా చెప్తున్నారు, ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు యా యాక్చువల్గా ఇందాక నా మౌనిక నువ్వు అడిగిన ప్రశ్నలో ఆ ప్రాక్టికాలిటీ లేదనిపిస్తోంది అన్నది సత్యం. యాక్చువల్గా నాలాంటి మోటివేషనల్ స్పీకర్లు ఏం చెప్తున్నారు అనేది నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పను అలా. ఎవడైనా ఏదైనా సాధించవచ్చు, ఎంతటి కష్టం వచ్చినా కూడా బయటపడిపోవచ్చు, దుఃఖం అనేది లేకుండా బయట చెప్పను నేను. కానీ చెప్పే విధానంలో ఒక చిన్న లైన్ తీసుకుంటాను నేను, దీన్ని అందంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మౌనిక. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, కష్టంలో ఉన్న వ్యక్తికి మనం కూడా, అతను ఆల్రెడీ కష్టం అనుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఇది కష్టమే నిజమే, కష్టమే నిజమే, నీ బతుకు ఇంతే, నా బతుకు బస్ట్ అనేది నీ బతుకు అనలేం, అనకూడదు. అందుకని ఎవరైనా ఎదుటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు, ఇవతల వ్యక్తి మోటివేషన్ స్పీకర్ అయినా, ఫ్యామిలీ మెంబర్ అయినా, అత్తగారైనా, మామగారైనా, తమ్ముడైనా, ఫ్రెండ్ అయినా, ఊరుకో కష్టం మనుషులు కాకుండా మానులకు వస్తాయా, ఈజీ డైలాగ్స్, జాగ్రత్త, సహజం, ఎన్నాళ్ళు ఏడుస్తుంటావు అని వాళ్ళ ధోరణిలో చెప్తారు. అందుకని ఎదుటి వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు కష్టంలోంచి బయటపడమని, కష్టం చాలా సహజమని, ఇందులోంచి బయటపడచ్చని యువతల వ్యక్తి చెప్పడం తప్పైతే కాదు. కానీ ఈ విచిత్రమైన ఒక పాయింట్ ఏంటంటే, ఇది ఒక ప్రాక్టికల్ సిచ్యుయేషన్ని కనుక మర్చిపోతే ఎంత చెప్పినా అవతల వ్యక్తి మీద ఎఫెక్ట్ పడదని నమ్ముతాను నేను. అందులో మనం చెప్పేటప్పుడు నేనేమంటానంటే, మీరు బాధపడుతున్నారు అది సహజం, మీ బాధని ఎవ్వరూ కాంపెన్సేట్ చేయలేరు ఇది సహజం. ఉదాహరణకి ఒక ఆవిడ, వాళ్ళ ఆయన కోవిడ్తో మరణించారు. ఇప్పుడు కోవిడ్తో మరణించారు, ఆయనకి 35 ఏళ్ళు, ఇందాక నువ్వు చెప్పిన ఉదాహరణలాగే. ఇంకొక ఆవిడ ఫోన్ చేశారు అమ్మ చెప్పడం నాకు, ఆవిడకి 60 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, భర్తకి 63 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, వాళ్ళ అబ్బాయికి 32 ఎంత అనుకుంటా, ముగ్గురికి కోవిడ్ వచ్చింది, కానీ ఈ అబ్బాయి చనిపోయాడు, 32 ఏళ్ళ అబ్బాయి, తల్లిదండ్రులు ఇద్దరూ కాపాడబడ్డారు. నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ ఒక వీడియోలో కూడా ఇంతకుముందు చెప్పాను, యాక్చువల్లీ వైజాగ్లో ఒక ఆయన కూడా ఇలా జరిగిందని. వాటి మీన్ టు సే, మరణము సహజము, దుఃఖము సహజము, నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి అని మనం చెప్పినంత ఈజీ కాదు. గాయపడ్డవాడి యొక్క గుండెలోంచి వచ్చిన అశ్రువులు మనం చెప్పినంత ఈజీగా పోవు. ఇది మన ఖచ్చితంగా అందులో ప్రాక్టికల్గానే ఉండమని చెప్పాలి. నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఈ దుఃఖ భారం చాలా ఎక్కువే, అనుభవించు అని అన్నాం, కానీ అనుభవించక తప్పని పరిస్థితి వచ్చింది. బాధపడద్దు అని అన్నాం, కానీ బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క పంచి ఈ బాధను దిగమింగుకుంటావా, లేదా బాధను కక్కేస్తావా, చాయిస్ ఇస్ యువర్స్. కక్కి కనిపించిన వాళ్ళ దగ్గర 7 శోకం ద్వారా నీ లోపల ఉన్నదంతా పోతుంది పోని, లేదు ఆధ్యాత్మిక చింతనం, మెడిటేషను, దేవుడిని నమ్ముకుంటూను, దేవుడి మీద భారం వేస్తూనో తప్పో ఒప్పు నీ జీవితాన్ని ఎందుకు ఇలా జరిగింది, దాని మీద నీవు ఏ పరిస్థితుల్లోనూ కూడా జడ్జిమెంట్లు ఏమి చేసుకోకుండా లాజికల్గా ఆలోచనలు ముందుకెళ్ళు. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, మరణించిన వ్యక్తి అసలు మరణించాడనే అనుకోకుంటాను నేను. అంత ఈజీ కాదని తెలుసు నాకు, ఉన్నంతలో అంత ఈజీ ఏం కాదు. ఉన్నంతలో మరణించాడనే అనుకోకు, నాతోటే ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆఫ్రికాలో ఉన్నాడు, ఈ మధ్య ఇక్కడ రావట్లేదు అనుకో, అదే అది ఈజీ ఏం కాదు. అంటే మీరు నీకు నువ్వు సర్ది చెప్పుకో అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, నీకు నువ్వు సర్ది చెప్పుకో. వెళ్ళిపోయిన వ్యక్తి నువ్వు తిరిగి తీసుకురాలేవు కాబట్టి
ఎక్కడో ఒకటి దుఃఖాన్ని ఆపక తప్పదు కాబట్టి ప్రాక్టికాలిటీగా ఎస్ తప్పదు ఇంకా హౌ టు ఫేస్ ద బేర్ ఫ్యాక్ట్ ఆఫ్ ద లైఫ్ అని అనుకుని నువ్వు బయటికి రావడం అంతే తప్ప ఇందాక నువ్వు అన్నట్టుగా ఓదార్చేవాడికి ఉన్నంత ఫెసిలిటీస్ శోకంలో ఉన్నవాడికి ఉండవు. తనదాకా వస్తేనే కానీ అనే సామెతలాగా అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసే గుండె రంపపు కోత. అది నేను ఒకటే ఉంటానంటే దాంట్లోంచి బయటపడడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటి అంటే జీవితంలో నేను ఇవాళ కాకపోతే రేపైనా ఇందులోంచి బయటపడక తప్పదు కాబట్టి త్వరగా బయటపడాలి అనే ఒక మనక ఎరుకలోకి వెళ్ళమంటాను. జీవితాంతం ఇలా ఏడుస్తూ ఉండడం మనం చేయలేము చేయకూడదు కాబట్టి నేను నా వెనకాల ఉన్నవాళ్ళు నా వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నేనెంత బాధపడుతున్నానో నేను బాధపడుతుంటే నా మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇంకా బాధపడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోసమైనా నేను ధైర్యంగా ఉండాలని మనకి మనం ధైర్యం తెచ్చుకోక తప్పదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, జీవితంలో ఆనందం మాత్రమే ఉండదు విషాదం కూడా ఉంటుంది. దాన్ని భరించడం చాలా కష్టం, ఎదుర్కోవడం మరీ కష్టం. అలానే కష్టం అని మనం పదే పదే చెప్పి అవతల వ్యక్తికి ఇంకా కష్టం కలిగించకుండా కష్టమేనమ్మా కానీ బయటపడక తప్పదు అని మనం చెప్పాల్సి ఉంటుంది. దాన్ని ఇంప్రాక్టికల్గా యుటోపియన్గా వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చేసి అంటే నేను యాక్సెప్ట్ చేయను దాన్ని.